हाई गाइस मन चैनल लेटेस्ट वीडियो अपलोड्स अन्नी मोबाइल नोटिफिकेशन्स द्वारा పొందాలంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। అంతే కాకుండా పక్కన కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకోండి। सो हाई गाइस नेनु मीकोसम ई वीडियोलो ఒక అద్భుతమైన అప్లికేషన్ తీసుకొచ్చా गाइस। सो ఈ అప్లికేషన్ చాలా మందికి చాలా రకాలుగా యూజ్ అవుతది। సో మెయిన్ గా బిజినెస్లు చేసుకునే వాళ్ళకి ఈ అప్లికేషన్ చాలా బాగా యూజ్ అవుతది गाइस। సో गाइस ఈ అప్లికేషన్ ని చూడబోయే ముందుగా ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్స్ కి అంతే కాకుండా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ అయిన వాళ్ళందరికీ ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు गाइस। సో गाइस ఈ వీడియోలో నేను మీకు WhatsApp బిజినెస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత బిజినెస్ అకౌంట్ యొక్క ఫీచర్స్ ఏంటి, దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గాయ్స్। సో గాయ్స్ దానికంటే ముందు నేను మీకు నా లాస్ట్ వీడియోలో ఒక యాప్ గురించి చెప్పాను గాయ్స్। సో గాయ్స్ మీరు చూడొచ్చు నాకు నిన్న జనవరి 25th సాయంత్రం 6:04 కి నాకు ఎంజాయ్ యాప్ నుంచి Paytm రిక్వెస్ట్ పెట్టాను గాయ్స్। సో జస్ట్ నిన్న 5 అవర్స్ బ్యాక్ నేను Paytm రిక్వెస్ట్ పెట్టిన 5 అవర్స్ కి నాకు వీళ్ళు Paytm క్యాష్ అనేది పంపించడం జరిగింది గాయ్స్। సో ఎంజాయ్ యాప్ వాళ్ళు। సో గాయ్స్ ఈ యాప్ చాలా జెన్యూన్ గా మనకి పేమెంట్స్ ఇస్తుంది గాయ్స్। మీరు ట్రై చేయండి, త్వరగా ట్రై చేయండి। నేను పైన ఐ కార్డ్స్ లో మీకు ఈ వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అంతే కాకుండా కింద డిస్క్రిప్షన్ లో కూడా ఈ లింక్ ఇస్తాను, ఈ వీడియో లింక్। మీరు ఆ వీడియో చూడండి, ఎలా వర్క్ చేయాలో చూడండి, ఎలా వర్క్ చేయాలో చూసి మీరు ఈ యాప్లో రిజిస్టర్ అయ్యి మీరు వర్క్ చేయండి। Paytm క్యాష్ జెన్యూన్గా మీరు గెలుచుకోండి గాయ్స్। మీరు చూడొచ్చు పేమెంట్ ప్రూఫ్ కూడా కేవలం నిన్న నాకు జనవరి 25th 6:04కి నాకు రావడం జరిగింది గాయ్స్। సో మీరు దీంట్లో వర్క్ చేయండి గాయ్స్, త్వరగా వాట్సాప్ బిజినెస్ యొక్క డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ ప్లే స్టోర్ నుంచి చేసుకోవచ్చు గాయ్స్। ఆ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి ప్లే స్టోర్లో నుంచి ఈ వాట్సాప్ బిజినెస్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి గాయ్స్। సో గాయ్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఈ యాప్ ఐకాన్ అనేది ఈ విధంగా కనిపించింది గాయ్స్। మీరు చూడొచ్చు బి అని చెప్పి ఇక్కడ రాసింది। సో గైస్ అయితే ఈ యాప్లో మనం ఎలా వర్క్ చేయాలి, అసలు దీంట్లో ఫీచర్స్ ఏంటో మనం చూద్దాం। సో గైస్ మీరు ఫస్ట్ టైం యాప్ని ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉండిద్ది। సో గైస్ ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ మీద మీరు క్లిక్ చేయండి గైస్। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమనిద్ది। సో గైస్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు వాట్సాప్ అకౌంట్లో ఉన్న మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేసిన ప్రాబ్లం ఏం లేదు। సో అదే మొబైల్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేదా కొత్త మొబైల్ నెంబర్నైనా పెట్టుకోవచ్చు గాయ్స్। సో తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది। సో గాయ్స్ మీరు ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి। ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి గాయ్స్, మీ బిజినెస్కి ఇక్కడ మీకు నేమ్ పెట్టుకోమని అడుగుతుంది గాయ్స్। ఒకటి మాత్రం మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ మీరు పేరు పెట్టిన తర్వాత మరలా ఇంకొకసారి అది మారవాలంటే అది కుదరదు గాయ్స్। సో మీరు ఒకసారి ఇక్కడ బిజినెస్కి నేమ్ పెట్టేసిన తర్వాత అది మీరు తర్వాత చేంజ్ చేయలేరు। సో గైస్ ఇది ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్లో రికవరీ చేస్తారేమో చూద్దాం। సో ఇక్కడ మీరు పేరు పెట్టుకునేటప్పుడే మీ బిజినెస్కి జాగ్రత్తగా పెట్టుకోండి గైస్। సో తర్వాత మార్చుకోవడానికి ఉండదు। సో గైస్ తర్వాత ఓకే మీరు క్లిక్ చేసేసింది। క్లిక్ చేసిన తర్వాత మీకు మీ వాట్సాప్ అకౌంట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది గైస్। సో వాట్సాప్ బిజినెస్ అకౌంట్ గైస్। సో ఈ విధంగా మీకు కనిపిస్తూ ఉండిద్ది। సో గైస్ సేమ్ మీకు పాత వాట్సాప్లో లానే ఉండేది, కాకపోతే ఇక్కడ మనకి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేది యాడ్ చేయడం జరిగింది గైస్। సో ఆ ఫీచర్స్ గురించి నేను మీకు చెప్తాను। సో గైస్ ఇవన్నీ మామూలుగానే ఉంటాయి, చాట్స్, స్టేటస్, కాల్స్ అని చెప్పేసి ఇక్కడ పైన 3 లైన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని లేబుల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది గైస్। అంతేకాకుండా కింద సెట్టింగ్స్లోకి వెళ్ళండి। సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు బిజినెస్ సెట్టింగ్స్ అని ఉంది కదా గైస్। సో దాని మీద మీరు క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్, స్టాటిస్టిక్స్, సో తర్వాత మెసేజింగ్ టూల్స్ అని ఉన్నాయి। సో 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్। ఫస్ట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సో మీ బిజినెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మీరు ఇవ్వాలి గైస్. ఆల్రెడీ నేను ఇచ్చేసాను. సో మీరేం చేయాలంటే మీ బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు ఇవ్వాలి. ఒకవేళ మీరు ఎడిట్ చేసుకోవాలంటే పైన పెన్సిల్ సింబల్ మీద మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ బిజినెస్ యొక్క లొకేషన్ ఇవ్వాలి. తర్వాత మ్యాప్లో మీరు అప్డేట్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా అప్డేట్ అయిపోయింది. తర్వాత అసలు మీ బిజినెస్ ఏ కేటగిరీకి సంబంధించిందో మీరు ఇక్కడ పెట్టుకోవాలి గైస్. తర్వాత ఇక్కడ మీ బిజినెస్ గురించి షార్ట్ డిస్క్రిప్షన్ అనమాట. సో మీరు షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. తర్వాత మీరు బిజినెస్ అవర్స్ పెట్టుకోవచ్చు, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, మీ వెబ్సైట్ యొక్క లింక్ ఇవ్వండి గైస్. సో గైస్ ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు మీ బిజినెస్కి ఐకాన్ ఉంది కదా, సో ఐకాన్ని మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత సేవ్ మీద క్లిక్ చేసి బ్యాక్కి వచ్చేయండి గైస్. సో గైస్ బ్యాక్కి వచ్చేసిన తర్వాత ఒకసారి నేను మీకు ఈ ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇక్కడ నేను ఆల్రెడీ ఈ వాట్సాప్ ఈ ఫోన్లోనే ఉన్నటువంటి ఇంకొక వాట్సాప్ అకౌంట్ ఉంది గైస్. సో ఇంకొక నెంబర్ మీద ఆ నెంబర్కి నేను ఇప్పుడు ఒక మెసేజ్ పెడతాను చూడండి. సో హాయ్ అని పెట్టాను. సో హాయ్ అని పెట్టిన తర్వాత ఆ వాట్సాప్ అకౌంట్ని నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి గైస్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాకు సో హాయ్ అని మెసేజ్ వచ్చింది చూడండి. సో ఈ విధంగా మనకి మామూలుగానే డిస్ప్లే అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే దిస్ చాట్ మేబీ విత్ బిజినెస్ అకౌంట్ ట్యాప్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటుంది. సో ఇక్కడ మనకి మీరు చూసినట్లయితే బిజినెస్ అకౌంట్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ ఇది. ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోసం పైన ప్రొఫైల్ మీద ట్యాప్ చేయండి అంటుంది. సో ఒకసారి నేను ట్యాప్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, నేను ప్రొఫైల్ మీద ట్యాప్ చేసిన వెంటనే నేను పెట్టినటువంటి డీటెయిల్స్ అన్ని ఇక్కడ రావటం జరిగింది. సో లొకేషన్ ఏంటి, తర్వాత కేటగిరీ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, ఈమెయిల్, వెబ్సైట్ లింక్ అన్నీ ఇక్కడ రావటం జరిగింది. సో గైస్ ఈ విధంగా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది గైస్ ఈ వాట్సాప్ బిజినెస్ అకౌంట్. ఒకసారి నేను మరలా అది ఓపెన్ చేస్తున్న వాట్సాప్ బిజినెస్. సో ఇక్కడ అటు సైడ్ నుంచి నేను ఇక్కడికి హలో అని మెసేజ్ పెట్టాను. దాన్ని నేను హోల్డ్ చేసి సెలెక్ట్ చేశాను గైస్. మీరు పైన చూడండి మీకు కొన్ని ఆప్షన్స్ రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఒక లేబుల్ మెసేజ్ అనే ఆప్షన్ వచ్చింది. సో దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. న్యూ ఆర్డర్, పెండింగ్ పేమెంట్, పెయిడ్ ఆర్డర్ కంప్లీట్ అని చెప్పేసి. సో ఇంకా కావాలంటే మీరు లేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు గైస్. సో ఇవన్నీ బిజినెస్లు చేసే వాళ్ళకి అర్థమవుతాయి గైస్. సో బిజినెస్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి కూడాను. వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మీరు పెట్టుకోవాలన్నమాట. సో ఎవరైనా మీకు మెసేజ్ పంపిస్తుంది న్యూ ఆర్డర్, పెండింగ్ పేమెంట్, పెయిడ్ అని చెప్పేసి ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. ఒకసారి నేను న్యూ ఆర్డర్ మీద సెలెక్ట్ చేసి సేవ్ మీద క్లిక్ చేశాను. సో ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి లేబుల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ న్యూ ఆర్డర్లో ఒక ఐటెం ఉంది మీరు చూడొచ్చు. ఈ విధంగా మీరు ఇప్పటికప్పుడు సేవ్ చేసుకుంటూ ఉండొచ్చు గైస్. సో ఇది ఒక గ్రేట్ ఫీచర్ వాట్సాప్ బిజినెస్లో. తర్వాత మరలా త్రీ లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ మెసేజ్ ఉంది. సో స్టార్ట్ మెసేజెస్ ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. తర్వాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత బిజినెస్ సెట్టింగ్స్లోకి వెళ్ళినాక ఇక్కడ మనకి స్టాటిస్టిక్స్ ఉంది. స్టాటిస్టిక్స్ అంటే ఏం లేదు గైస్, మనకి టోటల్గా ఎన్ని మెసేజెస్ వచ్చినాయి, మనం ఎన్ని మెసేజెస్ పంపాము, ఎన్ని మెసేజెస్ చదివాము, డెలివరీ అయినాయి, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ మెసేజింగ్ టూల్స్లో మీరు చూడొచ్చు గైస్, అవే మెసేజెస్, గ్రీటింగ్ మెసేజెస్, క్విక్ రిప్లైస్ అని. మీరు ఫేస్బుక్లో చూసినట్లయితే కొన్ని బిజినెస్లకి కొన్ని బిజినెస్ పేజీలకి మీరు మెసేజ్ పెట్టిన వెంటనే మీకు ఒక రిప్లై రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ మెసేజింగ్ అస్ అని చెప్పేసి ఆ విధంగా కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు గైస్. సో ఎవే మెసేజెస్ మీద మీరు పెట్టుకున్నట్లయితే ఎవరైనా మీకు మీ నెంబర్కి బిజినెస్ పర్పస్ కోసం మెసేజ్ పెట్టినటువంటి వెంటనే వాళ్ళకి కింద కనిపిస్తున్నటువంటి మెసేజ్ వాళ్ళకి వెళ్ళటం జరిగింది గైస్. హలో, థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్, వీఆర్ నాట్ హియర్ రైట్ నో బట్ వీల్ రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ వీ రిటర్న్. సో ఈ విధంగా వాళ్ళకి వెంటనే వాళ్ళు మెసేజ్ పెట్టినట్టు వెంటనే మీరు ఆఫ్లైన్లో ఉన్నా కానీ వాళ్ళకి ఈ మెసేజ్ అనేది వెళ్ళటం జరిగితే మీరు కావాలంటే దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు గైస్. ఈ విధంగా మీకు ఇక్కడ అవే మెసేజెస్ ఉంది, గ్రీటింగ్ మెసేజెస్ ఉంది, తర్వాత క్విక్ రిప్లైస్ కూడా ఉంది గైస్. సో ఈ విధంగా మనకి ఇక్కడ మెసేజింగ్ టూల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో గైస్ చాలా బాగుంది గైస్ ఈ వాట్సాప్ మెసేజింగ్ అనేది. మీరు కూడాను ట్రై చేయండి. సో ఎవరికైతే బిజినెస్ అకౌంట్స్ ఉంటాయో, సో బిజినెస్లు చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది గైస్. సో గైస్ ఇంకా చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా కొత్త ఫీచర్స్ ఏమన్నా ఈ వాట్సాప్ బిజినెస్లో యాడ్ చేస్తారేమో. సో కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తారేమో, ఫ్యూచర్ అప్డేట్స్లో వస్తాయేమో చూద్దాం గైస్. సో ఇప్పుడు వరకు అయితే ఈ వాట్సాప్ బిజినెస్ అనేది చాలా వరకు చాలా బాగుంది, చాలా మంచి ఫీచర్స్ ఇచ్చారు. చాలా బాగుంది గైస్. సో మీరు ట్రై చేయండి. సో బిజినెస్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి, చిన్న చిన్న బిజినెస్లో ఉన్నవాళ్ళు, మీడియం స్కేల్ బిజినెస్ ఉన్నవాళ్ళు, లార్జ్ స్కేల్ బిజినెస్ ఉన్నవాళ్ళు, లేదా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి, చాలా బాగుంటుంది వాట్సాప్ బిజినెస్ అనేది. సో గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న లైక్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేయండి గైస్. సో గైస్ మీరు వీడియోని డిస్లైక్ చేసే ముందు దయచేసి నా కామెంట్ బాక్స్లో మీరు తెలపండి ఎందుకు డిస్లైక్ చేస్తున్నారని చెప్పేసి. సో నేను నా మిస్టేక్ని నేను నా నెక్స్ట్ వీడియో నుంచి ఓవర్కమ్ చేసుకుంటాను. సో గైస్ మీరు డెఫినెట్గా నాకు తెలపండి ఎందుకు డిస్లైక్ చేస్తున్నారని చెప్పేసి. సో గైస్ ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ గ్రూప్స్లో, ఫేస్బుక్ గ్రూప్స్లో షేర్ చేయండి గైస్. సో థ్యాంక్ యూ గైస్. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయి ఉంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. గుడ్ బై.